జూనియర్ ఎన్టీఆర్ రామాయణం సినిమాతో బాలరాముడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత నిన్ను చూడాలి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 ఆది సింహాద్రి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డ్ తిరగరాశాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎన్టీఆర్ కొనసాగుతున్నాడు. ఆయన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. టెంపర్ సినిమా నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతుంటూ వైవిధ్యమైన పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా మొదటి సినిమాకు తీసుకున్న పారసూస్యం ఏంటో అనేది ఒక సందర్భంలో తెలియజేశారు. ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని సినిమాకు బిఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించగా ఉషా కిరణ్ ఇక మూవీస్ బ్యానర్ పై రామోజీరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో నటించినందుకు తారక్ కేవలం 4 లక్షల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారు. అప్పటికి టీనేజ్ కూడా దాటింది. ఎన్టీఆర్ కు 4 లక్షలు ఏమి చేయాలో తెలియక తిక్మక పడ్డారట. మొదట ఇంట్లో రహస్య ప్రదేశాల్లో దాచిన తారక్ బాత్రూమ్ లో కూడా దాచిపెట్టే ప్రయత్నం చేశారట. ఆ తర్వాత కార్ లో దాచిపెట్టి చివరికి అది సేఫ్ ప్లేస్ కాదని అక్కడ నుంచి డబ్బులు తీసేశారట. చివరికి ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక ఎన్టీఆర్ తన తల్లికి ఆ డబ్బులను గిఫ్ట్ గా ఇచ్చారట. 4 లక్షల పారితోషికంతో కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ రేంజ్ కి వచ్చేసాడని చెప్పాలి. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న త్రిబులార్ సినిమాలో నటిస్తున్నాడు. కొమరమ్మి పాత్రలో ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు అనేది వాస్తవం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయడం విశేషంగా మారింది.